క్రీస్తును వెంబడించలేవు, నిన్న ఏదైతే నువ్వు తీసుకున్న నిర్ణయం ఉందో తీర్మానం ఉందో దాన్ని బట్టి ఈరోజు నువ్వు జీవించలేవు. చాలామంది ఏం చేస్తారంటే లైఫ్ టైం సమర్పణ అనుకుంటారు. లైఫ్ టైం సమర్పణ అంటే ఈరోజు నేను ఏదైతే సమర్పణ చేసుకున్నాను అది లైఫ్ టైం కొరకు, అంటే నా జీవితం అంతా కూడా ఇదే సమర్పణ వర్తిస్తుంది అనుకుంటాను. కాదు, ఏ రోజుకి ఆ రోజు సమర్పణ ఏం కావాలి, రెన్యూ కావాలి. అంటే ఏ రోజుకి ఆ రోజు సమర్పణ నూతన పరచబడాలి, నూతన సమర్పణ, నూతన నిశ్చయత, నూతన బలము, నూతన శక్తి, నూతన గురి. అంటే ఏదైతే గురి ఉందో, నిన్న యేసు క్రీస్తుని గురిగా పెట్టుకున్నా, నిన్న పెట్టుకున్న ఏదైతే యేసు ప్రభుని గురిగా నిన్న పెట్టుకొని జీవించావో ఈ రోజు కూడా అదే కొనసాగాలంటే నువ్వు అదే సమర్పణలో ఉండాలి, అదే నిశ్చయతలో ఉండాలి, అదే పట్టుదలలో ఉండాలి. ఒకవేళ నిన్న నేను యేసుక్రీస్తుని గురిగా పెట్టుకొని జీవించాను కాబట్టి ఈరోజు కూడా అలాగే జీవించేస్తానేమో అనుకుంటే అది భ్రమ అవుతుంది, అది మోసం అవుతుంది, అది ఏమంట ముంతే నరకానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు సమర్పణ, ఏ రోజుకి ఆ రోజు బలము, ఏ రోజుకి ఆ రోజు ఏమంట తీర్మానము నిశ్చయత. కాబట్టి నిన్నటి జీవితం అంటే నిన్నటి బలము చేత ఈరోజు నువ్వు జీవించలేవు. అందుకే ఈరోజు చాలామంది క్రైస్తవులు ఎందుకు వెనకబడిపోతున్నా అంటే శక్తి లేదు, నూతన శక్తి, నూతన బలము పొందుకోవటం లేదు. అందుకే ఈరోజు చాలామంది క్రైస్తవులు ఎందుకు యేసుక్రీస్తుని వెంబడించడం మానేస్తూ ఉన్నారు, ప్రార్థన చేయడం ఎందుకు వారికి కష్టంగా అనిపిస్తుంది, ప్రార్థనకు రావటం ఎందుకు వారికి కష్టం అనిపిస్తుంది, సమర్పణలోనికి రావటం ఎందుకు వారికి కష్టం అనిపిస్తుంది, తమ ఇచ్చలను కోరికలు విడిచి దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ఎందుకు వారికి కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే వారికి నూతన బలం లేదు, నూతన బలం లేదు. అందుకే అంత దినాలు ఎంతోమంది క్రైస్తవత్వాన్ని లేదా యేసుక్రీస్తుని వెంబడించడం మానుకొని ఇతర అన్య దేవతలను వెంబడించడం లేదా ఇతర మతాల్లోకి వెళ్ళిపోవడం, చీకట్లోకి వెళ్ళిపోవడం అనేది ఏమంట బహు అంటే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే క్రైస్తవులు నూతన బలాన్ని పొందుకోవటం లేదు. ప్రార్థనకు వస్తారు, ఏదో టీవీ ఏమంట ఏదో ఏమంట ప్రార్థనకు వచ్చి ఫోన్లో ఏదో గేమ్స్ ఆడుకుంటూ ఏదో మెసేజ్లు చేసుకుంటూ ఏదో నామమాత్రము ప్రార్థనలు వింటారు, నామమాత్రము ప్రార్థనకు వస్తారు, బైబిల్ కూడా నామమాత్రం చదువుతారు, ప్రార్థన కూడా నామ మాత్రమే చేస్తారు. దేవునితో ఒక రిలేషన్షిప్, దేవునితో ఒక బంధం లేదు, దేవునితో ఒక ఏమంట దృఢమైన బంధం లేదు, ఒక దేవునితో గడపాలి, దేవునితో నడవాలి అనే సమర్పణ లేదు. కాబట్టి ఇలాంటి క్రైస్తవులు ఎక్కువ నాళ్ళు క్రైస్తవ జీవితంలో ఏం చేయలేరు, ఉండలేరు. వారికి క్రైస్తవ జీవితం భారంగా అనిపిస్తుంది. ఎందుకంటే క్రైస్తవ జీవితాన్ని జీవించినప్పుడు ఉదాహరణకి మనం ఒక వారం రోజులు అన్నం తినకపోతే, వారం నెల రోజుల నుంచి అన్నం తినకపోతే నడవటం కష్టం అనిపిస్తుంది. నడవటమే కష్టం అనిపించడం, పరిగెత్తడం ఎలా పరిగెడతారు, ఎలా ఎగరగలుగుతారు. అలాగే శారీరపరమైన ఆహారాన్ని మనము తినకపోతే ఎలా సొమ్మసిల్లిపోతాము, అలసిపోతాము, బలహీనమైపోతాము, శక్తిహీనమైపోతాము. అలాగే ఆత్మీయ ఆహారాన్ని భుజించకపోతే, ఈ జీవాహారాన్ని భుజించకపోతే, ఈ వాక్యాన్ని నమిలి మింగకపోతే, ఈ వాక్య ప్రకారంగా జీవితాన్ని కట్టుకోకపోతే, పరిశుద్ధాత్మ శక్తి లేదా పరిశుద్ధాత్మ అభిషేకం లేదా శక్తిని పొందుకోకపోతే క్రైస్తవ జీవితంలో ముందుకు సాగటం అనేది అసాధ్యమవుతుంది.